హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ఆమ్చూర్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. పానీపూరీలు, చాట్స్, అనేక రకాల కూరల్లోనూ మనం ఆమ్చూర్ పౌడర్ని వాడుతూ ఉంటాం కదా. బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడని ఆమ్చూర్ పౌడర్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. పచ్చిమామిడి పొడిని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పుల్లటి 4 పచ్చిమామిడికాయలను తీసుకుంటున్నానండి. ఆమ్చూర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పుల్లగా ఉన్న పచ్చిమామిడికాయలనే తీసుకోవాలి. కొంచెం కూడా పండు రంగు రాని గట్టిగా ఉన్న పచ్చిమామిడికాయలను తీసుకోవాలి. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత తొడాలను కట్ చేసి పీలర్తో చెక్కును మొత్తం తీసివేయాలి. తోతాపురి వంటి మామిడికాయలు ఆమ్చూర్ పౌడర్ని తయారు చేసుకోవడానికి పనికిరావండి. బాగా పుల్లగా ఉండే మామిడికాయలు అయితేనే ఆమ్చూర్ పౌడర్కి బాగుంటాయి. ఇలా మామిడికాయలన్నింటినీ చెక్కు తీసుకున్న తర్వాత పొటాటో చిప్స్ చేసే స్లైసర్తో పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్లైసర్ అందుబాటులో లేని వాళ్ళు చాకుతోనైనా సన్నగా కట్ చేసుకోవచ్చు. మనం మాగాయ పచ్చడికి ముక్కలు కట్ చేస్తాం కదా, అలా పొడవాటి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు త్వరగా ఎండిపోతాయి. కొంచెం మందపాటి ముక్కలైతే ఎండటానికి టైం ఎక్కువ పడుతుందండి. ఇలా మామిడికాయలన్నింటినీ స్లైసెస్ లా కట్ చేసుకున్న తర్వాత మంచి ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ మీద కానీ చున్నీ మీద కానీ స్లైసెస్ని ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే మామిడికాయ ముక్కలు పూర్తిగా ఎండటానికి 5 రోజుల టైం పట్టిందండి. ఏమాత్రం చెమ్మలేకుండా మామిడికాయ ముక్కలు గలగలలాడుతూ పూర్తి క్రిస్పీగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కను నొక్కి చూసినప్పుడు ఈ విధంగా విరిగిపోవాలి. ఇలా ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోనికి వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ మీకు బయట కొన్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా కావాలి అనుకున్నట్లయితే మిక్సీ పట్టాక మామిడికాయ పొడిని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆమ్చూర్ పౌడర్ని జల్లించలేదండి. మీకు కావాలి అనుకున్నట్లయితే జల్లించి తీసుకోవచ్చు. మామిడికాయలు ఎక్కువగా దొరికే సమ్మర్లోనే ఇలా ఆమ్చూర్ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మనం మామిడికాయ రుచిని ఆస్వాదించవచ్చు. ఆమ్చూర్ పౌడర్ని ఏదైనా గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.